ఆయన ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడటం చాలా కష్టం. ఆయన వైపు చూడబోవట్లేదు. నేను షూటింగ్లో కూడా చాలా తక్కువ మాట్లాడాను సార్ తోటి. అదేంటని తెలీదు, ప్రేమ భయమ, ఐ డోంట్ నో. ఐఎమ్ లైక్ ఎ మేజర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. అంటే మీరందరూ సినిమాల్లో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఫ్యాన్స్ అయ్యారు. నేను చిన్నప్పుడే ఆయన ఫ్యాన్ని. మా ఇంటికి ఒకసారి సార్ వచ్చినప్పుడు ఒక కొత్త ఎల్డీ ప్లేయర్ని ఒకటి తెచ్చారు మా డాడీ. అది ఎలా కనెక్ట్ చేయాలి మా ఎవరికి తెలియదు. పొద్దున్న వచ్చింది, సాయంత్రం దాకా దాన్ని ముందు పెట్టుకుని కూర్చొని చూసాము, కానీ దాంట్లో సినిమా చూడలేదు మేము. కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు అన్నయ్య ఇట్లా కనెక్ట్ చేయాలి కొంచెం మీకు తెలుసా అని అడిగితే, ఒక హాఫ్ అన్ అవర్ ఆయన కూర్చొని ఆ వైర్లో 100 వైర్లు ఉన్నదానికి మొత్తం కనెక్ట్ చేసి మాకు జురాసిక్ పార్క్ మూవీ సినిమా చూసాం సార్. సో అప్పటి నుంచి ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళి ఎక్కడైనా దూరం నుంచి చూడాలని చెప్పి నాకు అనిపించేది. థ్యాంక్స్ త్రివిక్రమ్ సార్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు. ఆయనతో పనిచేసి ఒక భాగ్యం కలిగింది. ఇట్ వాజ్ ద ప్లెజర్ టు వర్క్ విత్ ద ఎంటైర్ టీమ్, సచ్ బిగ్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ జనవరి 10th పవన్ కళ్యాణ్ గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా స్టైలిష్గా, ఇంకా పవర్ఫుల్గా, ఇంకా యంగ్గా చూడబోతున్నారు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, it's me, Purna. Please subscribe.